मॉर्निंग फर्स्ट ईयर मीरंत एमपीसी ग्रूप एमपीसी ग्रूप अत्यंत इंपॉर्टेंट सब्जेक्ट एंटी मैथमेटिक्स पब्लिक परीक्षलो मैथ्स रेंडु पेपर्ल कींद मैथ्स वन ए मैथ्स वन बी अनी रेंडु पेपर्ल कींद इंटरमीडिएट फर्स्ट ईयर मत्तम परीक्ष एन्नि मार्कुलकु की अनंटे असलु ई वीडियो नेनु चेयडानिकि मुख्य उद्देश्यं एंटंटे मुंदु मीकु असलु ओक एमपीसी ग्रूप मीद ओक अवगाहन कल्पिंचालि सो एमपीसी ग्रूप मीद मैथ्स सब्जेक्ट मीद ओक अवगाहन कल्पिंचिनट्लयिते मीरु ఆత్మవిశ్వాసంతో చదువుకోవడానికి లేదా రేపు ఈ మ్యాథ్స్ అంటే మీకు ఉన్నటువంటి అపోహలు భయాలు ఇలాంటివన్నీ పోగొట్టడం అనేది ఉద్దేశంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు మ్యాథ్స్ అంటే ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా చేయవచ్చు. అయితే మరి మ్యాథ్స్ ఈజీగా చేయాలంటే మీకు ఉండాల్సింది ఏంటి అంటే పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, డిసిప్లిన్ ఈ మూడు ఉండాలి. అంటే క్రమం తప్పకుండా మ్యాథ్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు మీరు రెగ్యులర్గా వినాలి. ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు వినడమే కాకుండా మీకు ఆ రోజు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని ఇమీడియట్గా క్లారిఫై చేసుకోవాలి. తర్వాత దాన్ని సఫిషియెంట్ టైం ప్రాక్టీస్ ఉండాలి. మ్యాథ్స్ ఎందుకు కష్టం అని అనుకుంటారంటే మ్యాథ్స్ మాస్టర్ చెప్పినప్పుడు మీరు విన్నప్పుడు చాలా బాగుంటుంది. మ్యాథ్స్ చాలా బాగా చెప్పి నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్పాను అనుకోండి, సార్ చాలా బాగా చెప్పారని అనుకుంటారు, మీరు కూడా చాలా బాగా చెప్పారు మాకు అర్థమైంది అని అనుకుంటారు. ఓకే బాగుంది, అక్కడ వరకు ఒక వారం రోజులు పోయాక అదే ప్రాబ్లం మళ్ళీ నేను చేయమంటే చేయలేని పరిస్థితి, మర్చిపోవడం, లేకపోతే అదేంటో కొత్తగా అనిపించడం ఇలాంటివి ఉండి లెక్కలు అయి బాబోయ్ లెక్కలు అంటే చాలా కష్టం అన్న ఒక ఇల్లులోకి వెళ్ళిపోతాను. ఇది నీకే కాదు ఎవరికైనా ఆఖరికి ప్రొఫెసర్లకు కూడా ఇదే సమస్య. అంటే ఎంత గొప్ప వ్యక్తికైనా ఈ సమస్య ఉంటుంది. ఎప్పుడది ప్రాక్టీస్ లేనందువల్ల. మరి మీరు నేను చెప్పిన ప్రాబ్లం మీరు ఇంటికి వెళ్ళి ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి అందులో ఉన్న అనుమానాలను ఇమీడియట్గా నన్ను కలిసి నివృత్తి చేసుకున్నారనుకోండి, మీకు ఇమీడియట్గా అది ఇంకా మనసులో ముద్రపడిపోతుంది. ఒకసారి కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు మనసులో ముద్రపడినప్పుడు ఇంకా లెక్కలంటే కష్టం అన్న మాట ఉండదు. కాబట్టి లెక్కలు మీరు కష్టపడి నేర్చుకోకూడదు, ఇష్టపడి నేర్చుకోవాలి. లెక్కల సబ్జెక్ట్ని ఎప్పుడూ కూడా కష్టం అని అనుకోకూడదు, లెక్కలను ఇష్టంగా నేర్చుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అసలు మీరు తీసుకున్నదే ఎంపీసీ గ్రూప్ అంటే రేపు ఇంకా మీ ప్రయాణం, మీ జీవన ప్రయాణం, రేపు ఇంటర్ అయిపోయాక డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఏది తీసుకున్నా మ్యాథ్స్తో రిలేటెడ్ అయ్యే మీ ప్రయాణం, మీ విద్య కొనసాగుతూ ఉంటుంది. అలాంటి గ్రూప్ని మీరు ఎంచుకున్నారు కాబట్టి మ్యాథ్స్తో మమేకం అవ్వాల్సినటువంటి తరుణంలో మ్యాథ్స్ అంటే భయం, మ్యాథ్స్ అంటే కష్టం అని అనుకోవడం అర్థం లేనటువంటి విషయం. కాబట్టి మ్యాథ్స్ అంటే భయం ఏమి ఉండదు. మీకు ఎవరికి ఏమి తెలియకపోయినా ఇక్కడ ఏబిసిడీల దగ్గర నుంచి కూడా అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి ఫండమెంటల్స్ నుంచి కూడా చెప్పుకుంటా వస్తాం. అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే జాగ్రత్తగా వినడం, జాగ్రత్తగా వినడం, అదేవిధంగా దాన్ని తిరిగి మీరు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకోవడం. ప్రతిరోజు ఈ పని మీరు కనుక క్రమం తప్పకుండా చేస్తే అనతి కాలంలోనే అంటే అతి తక్కువ కాలంలోనే మీకు మ్యాథ్స్ అంటే ఒక అవ్యాజ్యమైనటువంటి ఇష్టం ఏర్పడుతుంది. మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద మ్యాథ్స్లో మీరు అద్భుతాలు చేయవచ్చు. ఎలాంటి మీకు మీరు చాలా బాగా ప్రిపేర్ అవ్వడమే కాదు ఎవరికన్నా సమస్యగా ఫీల్ అవుతున్న వాళ్ళకి కూడా మీరు వాళ్ళ సమస్యలను నివృత్తి చేసి మ్యాథ్స్లో మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. వాళ్ళకు కూడా మీరు చెప్పి వాళ్ళ చేత కూడా వాళ్ళకున్న భయాన్ని కూడా మీరు పోగొట్టే స్థాయికి మీరు ఎదగవచ్చు. సో ఇదంతా జరగాలంటే నేను చెప్పినట్టుగా మీరు ఒకటి టీచర్ క్లాసులో చెప్పినప్పుడు శ్రద్ధగా వినడం, విన్నా సమ్మని ఇంటి దగ్గర మీ ఖాళీ సమయాల్లో 4-5 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేయడం,
అలాగే ఏదైనా సందేహాలు ఉంటే ఇమిడియట్ గా మీరు మీ ఫ్యాకల్టీ ద్వారా నివృత్తి చేసుకోండి. ఈ మూడు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు అద్భుతాలు సృష్టించారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంటే 10th క్లాసులో 35-45 మార్కులు తెచ్చుకుని ఇక్కడికి వచ్చి నేను చెప్పిన తర్వాత జాగ్రత్తగా చెప్పిన మాట విని ప్రాక్టీస్ చేసుకుని 150కి 140 మార్కులు 150కి 150 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. అందుచేత మీరు దయచేసి మ్యాథ్స్ అంటే కష్టం అనుకోవద్దు, మ్యాథ్స్ అంటే భయం పెట్టుకోవద్దు, మ్యాథ్స్ని ఇష్టంగా చేయండి. సరే, ఇంకా సబ్జెక్ట్ విషయానికి వస్తే మనకి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి మ్యాథ్స్ 1A, రెండు మ్యాథ్స్ 1B అని రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో మొట్టమొదట మ్యాథ్స్ 1A అనే పేపర్లో ఏ టాపిక్స్ ఉంటాయి, వాటి యొక్క విశేషత ఏంటి, ఇవన్నీ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే పబ్లిక్లో దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మీకు ఈరోజు మ్యాథ్స్ 1A పేపర్లో ఎలా ఉంటాయో చూపిస్తాను. సో మొట్టమొదట చూడండి, మీకు బోర్డు మీద ఉన్న టాపిక్స్ అన్నీ ఇవి మ్యాథ్స్ 1A ఉన్న సిలబస్. ఫస్ట్ ఒక్కొక్కటిగా వద్దాం. ఫస్ట్ మనకి మ్యాథ్స్ ఏలో మూడు టాపిక్స్ ఉంటాయి, మూడు భాగాలు. మొట్టమొదటి భాగం ఆల్జేబ్రా. ఆల్జేబ్రా గుండు గాబరా అని అనుకోకండి, అర్థమవుతుందా? ఆల్జేబ్రా అంటే ఏదో గుండె గాబరా అనుకుంటారు, అలాంటిది ఏమీ లేదు. ది మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ అన్నమాట. సో దట్ ఈజ్ ఆల్జేబ్రా. నేను మీకు చెప్తాను అది ఎంత ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చో నేను మీకు నేర్పిస్తాను. నన్ను ఫాలో అవ్వండి, నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి. రేపొద్దున్న మీరే 10 మందికి ఈ ఆల్జేబ్రా నేర్పేలాగా మిమ్మల్ని తయారు చేస్తాను, అది నేను మీకు ఇచ్చేటటువంటి మాట. ఆల్జేబ్రా ఇందులో మొట్టమొదటిది ఫంక్షన్స్. మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే ఫంక్షన్స్, తెలుగులో ప్రమేయాలు అంటారు. అలాగే రెండవది మ్యాథమెటికల్ ఇండక్షన్. అసలు ఈ సబ్జెక్ట్ ఏంటనే తర్వాత చూద్దాం, ఇప్పటికిప్పుడు కాదు. అసలు ఉన్న టాపిక్స్ తెలుసుకోండి ముందు. ఫంక్షన్స్, రెండవది మ్యాథమెటికల్ ఇండక్షన్, మూడవది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ అంటే మాత్రికలు. సో ఈ మూడు మనకి ఆల్జీబ్రాలో మూడు టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా తర్వాత వచ్చేసి మొత్తం ఈ ఫస్ట్ పేపర్ అంతటికే కూడా ఇంపార్టెంట్, మీకు తర్వాత ఇంజనీరింగ్ ఆటల్లో కూడా బాగా ఉపయోగపడేది ఏంటంటే ఈ ట్రిగనోమెట్రీ కాన్సెప్ట్. ఆల్రెడీ ట్రిగనోమెట్రీ గురించి 10th మీరు ఇంట్రొడక్షన్ వినుంటారు, ఇక్కడ దాని గురించి డీటెయిల్గా నేర్చుకుంటారు. ఈ ట్రిగనోమెట్రీలో మనకి సుమారు 8 చాప్టర్లు అన్నమాట. ఈ 8 ఉన్నాయి. ఆల్జీబ్రాలో 3 ఉంటే ట్రిగనోమెట్రీలో 8 ఉన్నాయి. అందులో రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్, అలాగే ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని చెప్పి 8 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 8 టాపిక్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది ట్రిగనోమెట్రీ. అండ్ వెక్టార్స్, వెక్టార్స్ అంటే సదేశాలు అని అంటారు తెలుగులో. ఈ వెక్టార్స్లో 3 రకాలు ఉన్నాయి, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్, ట్రిపుల్ ప్రొడక్ట్స్ అని చెప్పి 3 భాగాలుగా ఉంటాయి. సో ఈ రకంగా ఆల్జీబ్రాలో 3 చాప్టర్లు, ట్రిగనోమెట్రీలో 8 చాప్టర్లు, 11 ప్లస్ ఇందులో ఒక 3, 14. అయితే ఈ 14 చాప్టర్లో మనం నేర్చుకుంటే ఫస్ట్ పేపర్ మనం రాయగలుగుతాం. ఫస్ట్ పేపర్ మొత్తం ఈ 14 చాప్టర్ల మీదే ఉంటుంది. సో ఇవి నేర్చుకోవాలి. అయితే ఈ ఈ ఒక ప్రత్యేక పరిస్థితి అండి ఈ సంవత్సరం. ఏంటంటే ఇంకా కాలేజెస్ ఓపెన్ అవ్వలేదు, ఇంకా కాలేజెస్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి కూడా రాలేదు. కోవిడే కాదు, గవర్నమెంట్ కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం, దాని నుంచి ఏ రకమైనటువంటి రిజల్ట్ ఇంకా రాలేదు. గవర్నమెంట్ మీకు ఇంకా మెసేజ్లు ఏమి పంపలేదు. కొన్ని కోర్టులో కేసులు నడుస్తున్న కారణంగా అడ్మిషన్స్ ఇంకా ఇవ్వలేదు. సో ఈ అడ్మిషన్స్ బహుశా ఈ నెలాఖరు డిసెంబర్ మొదటి వారంలో కాలేజీలు స్టార్ట్ అవ్వచ్చు అని అంటున్నారు. ఓకే, అది ఎప్పుడు స్టార్ట్ అయినా రెడీ బి, కానీ మనకి పబ్లిక్ పరీక్ష మాత్రం ఖచ్చితంగా మార్చి నెలాఖరు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే పరిస్థితి ఉంది. అందుచేత మీరు పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. సో రోజులు ఆగవు కాబట్టి మీరు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఆన్లైన్ క్లాసులు మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆన్లైన్ క్లాసులు కూడా మీరు రెగ్యులర్గా కాలేజీకి వచ్చినప్పుడు, క్లాసులో కూర్చున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటారో అంత శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. డౌట్లు ఉంటే బై ఫోన్,
నాకు ఫోన్ చేయండి, నేను మీ డౌట్స్ ఏమైనా సరే మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటంటే, ఈ రకంగా మనకి అడ్మిషన్ లేట్ అవ్వడం, ఈ కరోనా, ఈ అన్నిటి నేపథ్యంలో యాక్చువల్గా అయితే ఈ 14 టాపిక్స్ ఉన్నాయి. ఇందులోంచి కొన్ని టాపిక్స్ని మనకి డిలీట్ చేశారు. డిలీట్ చేసేయడం అంటే ఈ ఒక్క సంవత్సరానికే మినహాయింపు ఇచ్చారు, అంటే మీకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఏమిటి ఆ టాపిక్స్ అని అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మ్యాట్రిసెస్లో కొంత పార్ట్ తీసేశారు. మ్యాట్రిక్స్లో అంటే చాప్టర్ మొత్తం తీయలేదు, చాలా ఇంపార్టెంట్ టాపిక్, కొంత పార్ట్ తీసేశారు. అదేంటనేది నేను చెప్పేటప్పుడు చాప్టర్ చెప్తుండగా మీకు అక్కడ ఏ పార్ట్ లేదనేది మీకు చెప్తాను. అలాగే ట్రిగ్నోమెట్రీ వచ్చేటప్పటికి రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఈ టాపిక్ లేదు, ఇది డెలిగేటెడ్. ఈ టాపిక్ మొత్తం తీసేశారు, అలాగే ఈ టాపిక్ మొత్తం తీసేశారు, మిగిలి ఉన్నాయి. అంటే ఈ రెండు టాపిక్లు ఇందులోంచి తీసేశారు. కాబట్టి ట్రిగ్నోమెట్రీ నుంచి రెండు చాప్టర్లని తీసేశారు, అలాగే వెక్టార్ నుంచి ఈ టాపిక్ని డెలీట్ చేసేసారు. ఇది డెలీటెడ్. ఓకే, ఇవి తీసేశారు. సో మనం ఈ టాపిక్స్ని మినహాయించి అలాగే మిగిలిన చాప్టర్స్లో ఇప్పుడు ఫంక్షన్స్లో కొంత పార్ట్, మ్యాట్రిసెస్లో ఇంకొంచెం పార్ట్ అలాగే డెలీట్ చేశారు. ఆ డెలీట్ చేసిన పార్ట్ మినహాయించి మిగిలిన ఉన్న సిలబస్సే మీకు మేము చెప్తాం. సో ఆ ప్రకారంగా ఈ ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి ఉంటాయి. అయితే మీకు లెక్కలు రెండు పేపర్లు ఉంటాయని చెప్పాను, ఒకటి 1A, రెండు 1B. ఓకే, 1B క్లాసులు స్టార్ట్ చేసే ముందు మళ్ళీ 1B లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది అంతా అప్పుడు చెప్తాను. ఇది కేవలం 1A గురించి మాత్రమే నేను ప్రజెంట్ చెప్తున్నాను. సరే, అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, అసలు పేపర్ మోడల్ ఎలా ఉంటుంది అనేది కూడా మీ అందరికీ ఒక ఆసక్తి ఉంటుంది. మ్యాథ్స్ రెండు పేపర్లు ఉంటాయి, ఒకటి 1A 1B. ఇందులో 1A విషయానికి వచ్చేటప్పటికి, 1B విషయానికి వచ్చేటప్పటికి రెండు కూడా ఒకే మోడల్ ఉంటాయి. ఏంటి ఆ మోడల్ ఎలా ఉంటాయి అంటే మీరు చూడండి, సో ఇది ఈ పక్క ఈ పార్ట్ చేయడం పెద్ద అవసరమే లేదు, మీరు వినడమే, ఇదే ఎక్కించుకునే క్లాస్ కాదు. టాపిక్ ఏంటి అనేది మీకు అర్థమవడానికి చెప్తున్నాను, క్లాస్ ఏం కాదు. మీరేం నోట్స్లో అది రాయాల్సిన పని లేదు. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఏ చాప్టర్ చెప్తుంటే ఆ చాప్టర్ నుంచి మీకు వెయిటేజ్ చెప్తాను, అంటే ఆ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది అప్పుడు చెప్తాను. సో మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, మ్యాథ్స్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ముందు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఇవి 10 ఉంటాయి, 10కి 10 రాయాలి, 10 out of 10 రాయాలి. ఎన్ని మార్కులు, 10 into 2 20. ముందు 10 2 marks క్వశ్చన్స్ ఇస్తారు, వెరీ షార్ట్లు అంటారు. ఎన్ని ఇస్తారో 10 ఇస్తారు, 10 రాయాలి, 10కి ఒక్కొక్క దానికి 2 marks, 10 2 20. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ ఇవి 5 రాయాలి అవుట్ ఆఫ్ 7, అంటే 7 ఇస్తారో 5 రాయాలి. అంటే రెండు చాయిస్ ఉంటుంది ఇక్కడ. ఒక్కొక్క క్వశ్చన్కి 4 marks, కాబట్టి ఎగైన్ 5 into 4 20, ఎగైన్ మళ్ళీ 5 into 4 20 marks. తర్వాత లాంగ్ ఆన్సర్స్ అంటే ఎస్ఏస్ అన్నమాట, ఎస్ఏ క్వశ్చన్స్ ఇవి కూడా 7 ఇస్తారు 5 రాయాలి. సో 5 out of 7, ఒక్కొక్క దానికి 7 marks. 5 7s ఎంత అయ్యాయండి, 5 7s 35, 20+20+35 75 marks. ఇది పేపర్ మోడల్. సో ఫస్ట్ పేపర్ అయినా 1A అయినా ఇదే మోడల్, 1B అయినా అదే మోడల్. సో పేపర్ మోడల్ అది, అంటే పబ్లిక్ పరీక్షలో మీకు ఈ మ్యాథ్స్ మోడల్ ఎలా ఉంటుంది అంటే 2 marks చాయిస్ ఉండదు, 10కి 10 రాయాలి, 20 marks. అలాగే 4 marks క్వశ్చన్స్ ఏమో 7 ఇస్తారు 5 రాయాలి, ఒక్కొక్క దానికి 4 marks, 5 4 20. అదేవిధంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 7 ఇస్తారు 5 రాస్తే సరిపోతుంది,
దానికి 7 మార్కులు 5 7 35 సో మొత్తం ఎన్నైంది 75 సో ఈ రకంగా మనకి పేపర్ మోడల్ ఉంటది అయితే దీని ఇందులోంచి ఎందులోంచి 2 మార్క్స్ వస్తాయి ఎందులోంచి 4 లు వస్తాయి ఎందులోంచి 7 లు వస్తాయి ఎలా వస్తాయి ఇదంతా కూడా మనం ఒక్కొక్క చాప్టర్ చెప్తుండేటప్పుడు సపోజ్ ఏదో ఒక చాప్టర్ మనం మ్యాట్రిక్స్ చెప్పుకుంటున్నాం అనుకోండి మ్యాట్రిక్స్ నుంచి 2 మార్క్స్ ఎన్ని వస్తాయి 4 లు ఎన్ని వస్తాయి 7 లు ఎన్ని వస్తాయి అనేది ఆ చాప్టర్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను బేసికల్గా అసలు మ్యాథ్స్ అంటే ఏంటి మ్యాథ్స్లో ఎన్ని పేపర్లు ఉన్నాయి ఫస్ట్ పేపర్లో ఏం సిలబస్ ఉంది ఆ మోడల్ పేపర్ ఏంటి ఇవే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అదేవిధంగా సెకండ్ పేపర్కి సంబంధించి మొదలు పెట్టేటప్పుడు ఆ సెకండ్ పేపర్ కూడా ఇలా సిలబస్ అంతా ఏమేమి ఉన్నాయో రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఇది ఫస్ట్ పేపర్ అసలు ఇప్పుడు ఈ ఫస్ట్ పేపర్ చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు మండే సోమవారం నుంచి 30వ తారీఖు సోమవారం నుంచి మీకు మ్యాథ్స్కి సంబంధించిన ఆల్రెడీ ట్రిగనామెట్రీ క్లాసెస్ వస్తున్నాయి మీకు అప్పుడు ట్రిగనామెట్రీతో పాటు మళ్ళీ మండే నుంచి వస్తాయి మండే నుంచి ఇంకొక ట్రాక్ మ్యాట్రిసెస్ అనేది కూడా మీకు నేను చెప్తాను అయితే ఇందులో ఈ ఆల్జీబ్రా పార్ట్ నేను చెప్తాను ఈ ఆల్రెడీ మ్యాట్రిసెస్ హేమాసార్ అనే సార్ చెప్తున్నారు మీరు చూస్తున్నారు వీడియో జాగ్రత్తగా ఫాలో అవ్వండి నేను ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ మ్యాట్రిసెస్ ఆ మ్యాట్రిసెస్ అనేది నేను మండే నుంచి చెప్తాను తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ట్రిగనామెట్రీకి ఒక బుక్ పెట్టుకోండి అది సెపరేట్ నోట్స్ అలాగే నేను చెప్పే ఆల్జీబ్రాకి ఒక బుక్ ఆల్జీబ్రాకి ఒక బుక్ ట్రిగనామెట్రీకి ఒక బుక్ వెక్టార్స్ ఒక బుక్ అంటే మొత్తం 3 బుక్స్ అన్నమాట ఫస్ట్ పేపర్కి అర్థమైందా సో మ్యాట్రిసెస్కి ప్రత్యేకించి ఒక కొత్త ఒక నోట్స్ పెట్టుకోండి మ్యాక్సిమం నేను దానికి సంబంధించి ఫస్ట్ మీరు రాసుకోవాల్సిన నోట్స్ కూడా నేను పేపర్లు మీకు ఫొటోస్ రూపంలో గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ఆ బేసిక్స్ అన్నీ అందులో రాసుకోండి తర్వాత వాటి ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్గా నేను మీకు చెప్తాను ఓకేనా విషయం అర్థమైందా సో ఈ ప్రకారంగా మీరు ఈ మ్యాట్రిసెస్కి ఒక బుక్ పెట్టుకోండి మండే నుంచి నేను ఆ మ్యాట్రిసెస్ టాపిక్ అది ఎంత ఇంపార్టెంట్ ఏంటి దాని గొడవ ఏంటి అనేది అంతా కూడా మనం చూద్దాం మండే నుంచి ఓకే తర్వాత అదేవిధంగా నేను చెప్పేటటువంటి ఇంకొక ముఖ్య విషయం మీరు అందరూ గమనించండి మీ అందరికీ వాట్సాప్ గ్రూప్ ద్వారా మేము ఈ క్లాసులు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ పెడతా ఉన్నాం అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్ కూడా క్లాసులు కూడా మండే ట్యూస్డే నుంచి ఇంగ్లీష్ గ్రామర్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం ఆ ఇంగ్లీష్ గ్రామర్కి కూడా మీరు ప్రత్యేకించి ఒక నోట్స్ పెట్టుకోవాలి అది మరీ పెద్ద బుక్ ఏమో అక్కర్లేదు వీటి కంటే మ్యాథ్స్కి ఏమో బాగా ఎక్కువ పేజీలు ఉన్న వైట్ పేపర్ లాంగ్ నోట్స్ని పెట్టుకోండి ఇంగ్లీష్కి మాత్రం ఒక 120 పేజెస్ 100 పేజెస్ ఉన్న బుక్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అది కూడా వైట్ పేజెస్సే పెట్టుకోండి ఒక 100 పేజెస్ 120 పేజెస్ ఉన్న బుక్ పెట్టుకుంటే మీకు చాలా వీలుగా అన్ని హ్యాపీగా మీరు నేర్చుకోవడానికి అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది ఓకే సో ఆ ఇంగ్లీష్ క్లాసులు కూడా అతి త్వరలో మొదలవుతాయి కాబట్టి అది కూడా మీరు ఫాలో అవ్వండి అయితే ఈ అన్ని క్లాసులు ఏదైనా సరే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాట్సాప్లో షేర్ చేస్తున్నాం మీకు మీరు వన్స్ క్లాసుని క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు ప్రెస్ చేయండి అదేవిధంగా మీకు క్లాసు మీకు అర్థమైనప్పుడు లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల మీరు ఎంతమంది లైక్ చేశారన్న దాన్ని బట్టి క్లాస్ మీకు ఏ వరకు ఎంతవరకు రీచ్ అయిందన్న దాని మీద మాకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఆ బటన్ లైక్ చేయండి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది ఎవరికైనా అంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఆన్లైన్ క్లాసులు వాళ్ళకి రావట్లేదు అంటే వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ మా దగ్గర లేదు అని అర్థం సో మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉన్నట్టయితే మాకు ఫోన్ చేయమనండి అప్పుడు మీరు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి 9949030999 ఇది నా నెంబర్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే నేను మీకు గ్రూప్లో షేర్ చేయకపోతే మీకు వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని లింక్ షేర్ చేయడం కానీ అలాగే క్లాస్ విన్న తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని చెప్పాను సో అలా నివృత్తి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏ డౌట్ ఉన్నా వెదర్ ఇట్ ఈజ్ ఇన్ మ్యాట్రిసెస్ ఆర్ ఇన్ ట్రిగనామెట్రీ ఐ విల్ క్లారిఫై
सो ई नंबर फोन अला नंबर double 9 double 9 double 1 3 4 मेकना लिंक अभी षेरिंग कावे दी क्लास डे दी एना देंगे इबंधी स्पेसीफि इबंध सो ई नंबर का नंबर का अवैलबल आ नंबर के फोन सो इंका लास्ट चेपेदे सो मंडे నుంచి నేను బ్యాటరీ సెస్ టాపిక్ చెప్తాను కాబట్టి దానికి ఒక నోట్స్ పెట్టుకోండి. మండే లోపే అంటే మండే ఈవినింగ్ క్లాస్ అప్లోడ్ అవుతుంది, మీరు దాన్ని ట్యూస్డే చూడొచ్చు. ఈ లోపలే నేను మీకు నోట్స్ పెడతాను, ఆ నోట్స్ అంతా మీరు పెట్టిన బుక్లో ఫస్ట్ రాసుకోండి. విషయం అర్థమైందా? బ్యాటరీ సెస్ టాపిక్ నేను మండే క్లాస్ చెప్పి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఈవినింగ్కి, మండే ఈవినింగ్కి మీకు వీడియో వస్తుంది. సో ఈ లోపలే మీరు ఒక బుక్ పెట్టుకోండి, దానికి సంబంధించిన నోట్స్ అంతా కూడా నేను రేపు మీకు షేర్ చేస్తాను, శనివారం రేపు షేర్ చేస్తాను. సో ఆదివారం సోమవారం మార్నింగ్ టైం ఉంటుంది కాబట్టి నోట్స్ ముందు పాయింట్లన్నీ మీరు రాసేసుకుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ నోట్స్ దగ్గర పెట్టుకుంటే బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది, అర్థమవుతుంది. సో ఈ విషయాన్ని గమనించండి, అందరికీ చెప్పండి, తెలియనోడికి కూడా చెప్పండి. ఎవరికైనా ఈ వాట్సాప్లో వీడియోస్ అయ్యి రావట్లేదు అన్న ఇదిలో మీకు తెలుసున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇది చెప్పండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏ రోజు మీకు నోటిఫికేషన్స్ ఆ రోజు మీకు ఫోన్లో వస్తాయి, పలానా ఈరోజు పలానా క్లాస్ అప్లోడ్ అయింది అన్న నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దానివల్ల మీరు ఏ క్లాసు కూడా మిస్ అవ్వకుండా వినడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైనాయి కదా. సో ఓకే, మండే నుంచి మనం మ్యాట్రిసెస్ అనే టాపిక్ని డీల్ చేద్దాం. సో దానికి సంబంధించినటువంటి క్లాసులో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.